ఎన్నికల వేళ పార్టీల్లోకి వలసలు ఊపందుకున్నాయి. ఇవాళ గౌరవ దంపతులు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చేరనున్నారు. మరోవైపు కొనతల రామకృష్ణ సైతం తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరవ చరిత, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ వెంకటరెడ్డి దంపతులు ఇవాళ టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఇందుకోసం పాణ్యం, నందికొట్కూరు నియోజకవర్గాల నుంచి దాదాపు 550 వాహనాల్లో గౌరవ అనుచరులతో అమరావతికి రానున్నారు. సాయంత్రం 5:45 సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారు. వైఎస్ కుటుంబానికి గౌరవ దంపతులు అత్యంత సన్నిహితులు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం వారు జగన్ వెంట నడిచారు. ఆయన జైలుకు వెళ్లిన సమయంలో అండగా నిలిచారు. జిల్లాలో వైసీపీ బలోపేతం కోసం గౌరవ వెంకటరెడ్డి ఎంతో కృషి చేశారు. రెండు ఎన్నికల్లో పాణ్యం నుంచి గౌరవ చరిత పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఇటీవల బీజేపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికే పాణ్యం టికెట్ను జగన్ ఖరారు చేశారని ఆ పార్టీలో జోరుగా ప్రచారం ఉంది. ఈ క్రమంలో గౌరవ చరిత దంపతులు జగన్ను కలిసినా హామీ లభించలేదు. దాంతో గౌరవం లేని చోటు ఉండడం సరికాదని భావించిన వారు ఈ నెల 1 వైసీపీకి రాజీనామా చేశారు. చరితకు పాణ్యం టికెట్పై టీడీపీ అధిష్టానం స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు ఉత్తరాంధ్ర కీలక నేత కొనతల రామకృష్ణ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 17 ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కర్నూలు ప్రతినిధి సుంకన్ అందిస్తారు. సుంకన్న, గౌరవ దంపతులు టీడీపీలో చేరనుండటంతో జిల్లాలో రాజకీయ పరిణామాలు ఎలా మారబోతున్నాయి? శ్రీనివాస, ఈ పాణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గౌరవ చరిత, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ వెంకటరెడ్డి దంపతులు ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఈ నెల 1 గౌరవ దంపతులతో పాటు వారి అనుచర వర్గాలు, అదేవిధంగా కీలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా రాజీనామాలు చేశారు. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు గౌరవ అనుచర వర్గంతో ఏర్పాటు చేసిన, అందులో భాగంగా నిన్న సాయంత్రం పాణ్యం నుంచి 400 వెహికల్స్, అదేవిధంగా నందికొట్కూరు నుంచి 150 వెహికల్స్, మొత్తం 550 వెహికల్స్ అమరావతిలో బయలుదేరారు. భారీ అనుచర వర్గం మధ్య తెలుగుదేశం కండువా కప్పుకోవాలని గౌరవ దంపతులు భావించి మొత్తం అనుచర వర్గంతో నిన్న సాయంత్రమే అమరావతికి బయలుదేరారు. ఇవాళ సాయంత్రం 5:40 ఆ ఉండవల్లిలోని ప్రజావేదికలో గౌరవ దంపతులు సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం సిద్ధం పుచ్చుకున్నారు. మరోపై అయితే ఈ నెల 1 గౌరవ దంపతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి రాజీనామా చేసినప్పటి నుంచి కూడా కర్నూలు జిల్లాలో రాజకీయ సమన్వయాలు సర్వేగంగా మాత్రమే, ప్రధానంగా కర్నూలు జిల్లాలోనూ అత్యధిక ఓట్లు కలిగినటువంటి పాణ్యం నియోజకవర్గంలో, అదేవిధంగా గౌరవ వెంకటరెడ్డి దంపతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఈ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి కూడా అత్యంత సన్నిహితులు. సో వీళ్ళే పార్టీ మారడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీరా నష్టాన్ని కలిగిందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ప్రధానంగా గౌరవ దంపతులు చాలా కాలం నుంచి వైఎస్ఆర్ కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినటువంటి, అదేవిధంగా కష్టకాలంలో కూడా గౌరవ దంపతులు వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉన్నారు. అనేక పార్టీల నుంచి కూడా పదవులు ఇస్తామని ఆహ్వానాలు అందినప్పటికీ కూడా గౌరవ దంపతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే పంటీ అవుతున్నటువంటి పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో పాణ్యం టికెట్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గౌరవ దంపతులకు ఎటువంటి స్పష్టత ఇవ్వరు కారణంగా అలకపోతారు, అసంతృప్తి గురవుతూ కార్యకర్తలతో కూడా ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి చివరికి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించినటువంటి క్రమంలో ఇవాళ సాయంత్రం అనుచర వర్గం అభిప్రాయాల మేరకు గౌరవ దంపతులు సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ముఖ్యమంత్రితో కూడా ఇవాళనే పాణ్యం టీడీపీ టికెట్ పైన కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందని కూడా గౌరవ వెంకటరెడ్డి అనుచర వర్గాలు చెప్తున్నారు. సో సీఎం గిన టీడీపీ పాణ్యం టీడీపీ టికెట్ గౌరవ దంపతులకే మీకే ఇస్తున్నామని క్లారిటీ ఇచ్చారంటే, రేపటి నుంచే ఆ ప్రచారాన్ని మొదలు పెట్టేందుకు కూడా గౌరవ వర్గం సంబంధించినటువంటి అనుచరులు ముఖ్య కార్యకర్తలందరూ కూడా
ఇక్కడ ఏర్పాట్లు సిద్ధం చేశారు. మరోవైపు అయితే 2014 ఎన్నికల్లో గౌరవ చిట్టారెడ్డికి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కాటిపాని రాంభూపాల్ రెడ్డికి మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఏర్పడింది. ఇందులో భాగంగానే ఈ ఎన్నికల్లో కూడా గౌరవ చిట్టారెడ్డికి అదేవిధంగా కాటిపాని రాంభూపాల్ రెడ్డి మధ్యనే ప్రధానమైన పోటీ నెలకొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోవైపు అయితే ఈ గౌరవ రెడ్డి దంపతులకు ఇవాళ సీఎం నుంచి స్పష్టమైన క్లారిటీ వస్తే మళ్ళీ ప్రచారాన్ని మొదలుపెట్టి ఇప్పటికే కాటిపాని రాంభూపాల్ రెడ్డి 2 సార్లు నియోజకవర్గం అంతా తిరిగి ప్రచారాన్ని చేశారు. ఈ ప్రచారాన్ని కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఈ సమయంలోనే సమయం తక్కువ ఉంది కాబట్టి ఎన్నికల షెడ్యూల్ త్వరలో వేడే అవకాశం ఉంది కాబట్టి వెంటనే అక్కడ నుంచి ఇవాళనే ముఖ్యమంత్రితో క్లారిటీ తీసుకుని వచ్చి ప్రచారాన్ని కూడా మొదలు పెట్టాలని కూడా వర్గం వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరోపై అయితే గౌరవ వెంకటరెడ్డి దంపతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుడ్ బై చెప్పి టెలివిజన్ పార్టీలో చేరడంతో పాండ్యం నియోజకవర్గంతో పాటు ప్రధానంగా నంద్యాల డివిజన్ లోనే అత్యధికమైనటువంటి బలమైన కేడర్ గౌరవ దంపతులు ఉంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టాన్ని చూస్తున్న పరిస్థితి ఏర్పడింది. మరోపై అయితే గౌరవ వెంకటరెడ్డితో పాటు మరికొంతమంది ముఖ్య నాయకులు కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు కూడా మరికొన్ని రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు కూడా సిద్ధమవుతున్నారు. మొత్తానికైతే గౌరవ వెంకటరెడ్డి దంపతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరడంతో పాండ్యం నియోజకవర్గంతో పాటు కర్నూలు జిల్లాలో రాజకీయ సమరణలు చాలా శరీరంగా మారుతున్నాయి. శంకర్ణ, వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే గౌరవ దంపతులు పార్టీ మారడానికి సంబంధించి అసలు నియోజకవర్గంలో ఎటువంటి చర్చ నడుస్తోంది? ప్రధానంగా ఏదైతే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబీకులకు గౌరవ వెంకటరెడ్డి దంపతులు చాలా అత్యంత సైనికులు, ఆత్మీయులు, వీరవిధేయులుగా ఉన్నారు. ఏదైతే గౌరవ వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. నందికొట్కూరు సీనియర్ నాయకుడు మద్దూరు సుబ్బారెడ్డికి అత్యంత ప్రియ శిష్యుడు గౌరవ వెంకటరెడ్డి. సో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నారు. 2004-2009 ఎన్నికల్లో కూడా ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో అదేవిధంగా కీలక పాత్ర పోషించారు గౌరవ వెంకటరెడ్డి. 2009 అయితే ఈ గౌరవ చరితకు వైఎస్ రాజశేఖర రెడ్డి టికెట్ ఇవ్వడంతో గౌరవ చరిత అక్కడ బైరెడ్డి రాజశేఖర రెడ్డి పైన ఎమ్మెల్యేగా గెలుపొందారు. సో మొదటి నుంచి కూడా చెల్లెమ్మగా భావించారు వైఎస్ రాజశేఖర రెడ్డి. కేవల్ల చెల్లమ్మ సబితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా నందికొట్కూరు వచ్చిందమ్మ గౌరవ చరితా రెడ్డి అని కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి భావిస్తూ ఎన్నికల ప్రచారాన్ని కేవలంలో ప్రారంభించి నందికొట్కూరులో వైఎస్ రాజశేఖర రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని ముగించడం అనేదిగా వైఎస్ఆర్ కుటుంబానికి అనాదిగా వచ్చినటువంటి సెంటిమెంట్ గా ఉంది. అయితే అందులో భాగంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో ఏదైతే జంట హత్యల కేసులో గౌరవ వెంకటరెడ్డి జైలుకు వెళ్తే క్షమాపిస్తు కింద కూడా బయటికి తీసుకొచ్చి వారికి పట్టణలు కూడా చాలా రాజకీయంగా పాటు వ్యక్తిగతంగా కూడా చాలా సహాయం చేశారు. అందులో భాగంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి తన కుటుంబానికి చేసినటువంటి సహాయాన్ని మరవలేమని కూడా గౌరవ వెంకటరెడ్డి దంపతులందరూ కూడా పక్క పార్టీల నుంచి ఆహ్వానంలో ఉంచినప్పటికీ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నారు. ప్రధానంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళినప్పుడు అయితేనేమి అదేవిధంగా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంలో గౌరవ వెంకటరెడ్డి చాలా ముఖ్య పాత్ర పోషించారని చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైతే పాదయాత్ర సమయంలో కూడా జిల్లాలో వై జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కూడా భారీ జన సమీకరణ అయితేనేమి పార్టీ క్యాడర్ అంతా కూడా ఏకతాటి పైన తీసుకొచ్చి పాదయాత్ర సక్సెస్ అవడంలో కూడా గౌరవ వెంకటరెడ్డి చాలా కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా 2014 ఎన్నికల్లో జిల్లాలో అత్యధికంగా 14 నియోజకవర్గాలు ఉంటే 14 నియోజకవర్గంలో 11 అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కవచం చేసుకోవడంలో గౌరవ వెంకటరెడ్డి చేసినటువంటి కృషి మరవలేమని కూడా ప్రధానంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అప్పటి నుంచి కూడా భావిస్తున్నారు. అయితే ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గౌరవ వెంకటరెడ్డి చాలా కీలక పాత్ర పోషించారు. అధికార పార్టీ నుంచి ఎన్ని ఒత్తిడులు ఎదురైనప్పటికీ కూడా గౌరవ దంపతులు ఫేస్ చేసి పార్టీని క్యాడర్ ను ఎటు కూడా డిస్టర్బెన్స్ లేకుండా కూడా చేసుకుంటూ పార్టీని కాపాడుకుంటూ ముందుకు తీసుకొస్తున్నటువంటి క్రమంలో 2019 ఎన్నికల విషయంలో టికెట్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పైన పార్టీ ఉన్నటువంటి వీళ్ళకు చూపించినటువంటి ప్రేమాభిమానులన్నిటి కూడా మర్చిపోయి కేవలం ఇటీవలే 6 నెలల క్రితం వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే కాటిపాని రాంభూపాల్ రెడ్డికి టికెట్ ఇస్తానని హామీ ఇవ్వడంతో గౌరవ వెంకటరెడ్డి దంపతులు కూడా చాలా అసంతృప్తి గురై మనస్తాపానికి గురై పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరో ఏదైతే ఈ అసంతృప్తి గురైన విషయాన్ని
పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా గౌరవ వెంకటరెడ్డి దంపతులతో చర్చలు జరిపారు. పార్టీకి కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారని కూడా వాళ్ళని మాట్లాడి చర్చలు జరిపారు. అయితే పాండ్యం టికెట్ తమకే ఇవ్వాలని కూడా గౌరవ దంపతులు పట్టుబట్టినటువంటి క్రమంలో ఫైనల్ గా వైసీపీ ముఖ్య నేతలు కూడా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిన తర్వాత ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని కూడా క్లారిటీ ఇవ్వడంతో, అయితే ఎమ్మెల్సీ టికెట్ గతంలో కర్నూలు లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఎమ్మెల్సీ టికెట్ ముస్లింలకు ఇస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో అంటే, కానీ ఎటువంటి ఎమ్మెల్సీ టికెట్ ముస్లింలకు కేటాయించడం ఇతరులకు కేటాయించడం, సో అదే అందులో భాగంగానే మాకు కూడా అలాంటి అన్యాయం జరుగుతుందని భావిస్తూ గౌరవ దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు. థాంక్యూ వెరీ మచ్ సుంకన్న.